हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोज मनम अट्ल तद्दी योक्क विशिष्टता पूजा विधानम ई वीडियो लो तेलुसुकुंदाम। मीरु मा चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मन चैनल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायी। दसरा पंडग तर्वात अट्ल तद्दी एप्पुडु वस्तुंदा अनी आडपिल्ललु మరియు పెళ్ళైన ఆడవారు ఎదురు చూస్తూ ఉంటారు। ఈ అట్ల తద్ది నోమును చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారు। ప్రతి సంవత్సరం అశ్వయుజ బౌల తదియ నాడు శ్రీలంతా ఆనందంగా అట్ల తద్ది జరుపుకుంటారు। అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు। భోగి నాడు శ్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు। ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారు అనుకుంటారు। అట్ల తద్ది నాడు తెల్లవారుజామున లేస్తారు। అన్నం గోంగూర పచ్చడి పెరుగుతో కడుపు నిండా తింటారు। అట్ల తద్దోయి ఆరట్లోయి ముద్దపప్పు మూడట్లోయి అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా జరుపుకుంటారు। ఈ అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది। పిల్లలు పెద్దలు అందరికీ ఆనందాన్ని కలిగించే పర్వదినం। ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి। చంద్ర దర్శనం అనంతరం శుచిగా స్నానం చేసి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి। తరువాత ముత్తైదులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి। అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి। అనంతరం భోజనం చేయాలి। 10 రకాల పళ్ళను తినడం, 10 సార్లు తాంబూలం వేసుకోవడం, 10 సార్లు ఉయ్యాల ఊగడం ఈ పండుగలో విశేషం। గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనకే ఈ పండుగకు అట్ల తద్ది అనే పేరు వచ్చింది। దీనినే ఉయ్యాల పండుగని గోరింటాకు పండుగని అంటారు। ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి గాని అమ్మాయిలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదో దనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది। 10 మంది ముత్తైదులకు నల్ల పూసలు, లక్క కొల్లు, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు 10 అట్లు వాయనం ఇచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి। 10 ఏళ్ళు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వ సుఖాలు లభిస్తాయి। అసలు అట్ల తద్ది జరుపుకోవడానికి అంతరార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి చేసిన వ్రతమే ఈ అట్ల తద్ది। చంద్రారాధన ప్రధానమైనది। చంద్రుడి కళ్ళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత శ్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి। ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది। నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే చాలా ఇష్టం। ఆయనకి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారం తొలగిపోతుంది। సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం। ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడుతాడు। అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు। మినప్పిండి బియ్యపిండిని కలిపి అట్లను తయారు చేస్తారు। మినుములు రావుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు। గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లని వాయనంగా ఇవ్వాలి। ఫ్రెండ్స్, ఈరోజు మీరు అట్ల తద్ది యొక్క విశిష్టత మరియు పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్।